ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ఎట్లా అనేటువంటిది ఇప్పుడు ముందుకు వస్తున్న సమస్య. ఈ ఉప ఎన్నిక ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారనే దానికంటే. ఓకే సాయి గారు, ప్రజలకి అవసరం లేని ఎన్నికగా మార్చేశారా పార్టీలు అనేటువంటి ఒక ప్రశ్న లేదండి. ఇవాళ ఇక్కడ భూమానాగిరెడ్డి వారు అనుకోని ఆరోగ్య కారణాలలో చనిపోవటం వల్ల ఎన్నిక జరుగుతుంది, కానీ ఎవరు ఎన్నికను అయితే కోరుకోలేదండి. భూమానరెడ్డి గారు హార్ట్ అటాక్ వల్ల చనిపోవటం వల్ల ఎన్నిక గురించి ఎందుకొచ్చిందని కాదు, జరుగుతున్న ప్రక్రియలో జరుగుతున్న ప్రక్రియ జనానికి దూరంగా జనానికి అవసరం లేకుండా జరుగుతుంది. ఇక్కడ బాలకృష్ణ గారు ఇచ్చారనేది ఎవరో ఒక మీడియాలోనో లేదా సోషల్ మీడియాలోనో సర్క్యులేట్ చేసిందని వేరే గారు కూడా పొరపడ్డారు. అసలు బాలకృష్ణ గారు అక్కడ ఈ వెహికల్ వాళ్ళు చూపించిన వెహికల్ కూడా ఒకటి కాదండి, అదే వెహికల్ డిఫరెన్స్. పక్కన ఉన్న మనుషులు కూడా హిందూ పూర్వాళ్ళు అండి, ఇక్కడ వాళ్ళు కూడా కాదండి. అది ఎప్పుడో పాత పిక్చర్ అండి, పాత పిక్చర్. ఆ హిందూ పూర్వ కృష్ణదేవరాయలు ఏమాదేశించింది ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక ఫిర్యాదు ఇచ్చింది, బాలకృష్ణ గారి ఫోటోని ఈ విధంగా చేశారు అనేది. ఈ విధంగా మార్ఫింగ్ ఎవరు చేశారు అనే దాని మీద విచారణ చేసింది, కానీ విచారణకు ఆదేశించింది, కానీ బాలకృష్ణ గారు డబ్బులు పంచారనే దాని మీద కాదండి విచారణ ఆదేశించింది. ఈ మార్ఫింగ్ ఎవరు చేశారు అనే దాని మీద విచారణకు ఆదేశించింది. అది కూడా చదవకుండా ఆ టీవీ వాళ్ళు ఆ పేపర్ వాళ్ళు ఇది బాలకృష్ణ గారి మీద అండి మార్ఫింగ్ అసలు పాత ఫోటో అసలు అది పాతదండి. అది కూడా ఎక్కడో చోట డబ్బులు చేతిలో పట్టుకుని అది అక్కడ బాలకృష్ణ గారికి శ్రీకృష్ణ దేవరాయల హారతి ఇచ్చిన సందర్భంలో ఆయన ఆ విధంగా ఉన్నది. అది కూడా ఆయన పక్కన వాళ్ళు ఆయన పెట్టబోతే వాళ్ళు దూరంగా చేయందకపోతే ఈయన అట్లా తీసుకొని పెట్టారండి. అది అప్పుడు వీడియోలు ఉంది, అన్ని వచ్చింది. ఆ డబ్బులు తీసుకునే వాళ్ళు ఎవరు, మహిళలు కాదు. పక్కోళ్ళ చేతిలో డబ్బులు కాదు, ఎడమ చేతిలో డబ్బులు కట్టబట్టుకున్నాడు. మీరు ఆయన నిన్న ఎక్కిన ప్రచార వెహికల్ ఏంటి, వాళ్ళు చూపించిన వెహికల్ ఏంటి అనేది కూడా మీరు చూడండి. మీరు మొత్తం చూస్తే మీకే అర్థం అయిపోద్ది ఏం జరిగింది అనేది. ఇవాళ విచారణకి దేని మీద ఆశించింది, ఇది ఎప్పటిది, ఏని మీద అన్నారు, కానీ ఇప్పుడు బాలకృష్ణ గారు పంచారని మీద కాదు విచారణ కూడా ఆదేశించింది. ఒక మీడియా పర్టికులర్ గా సాక్షి అండ్ వాళ్ళు దీనికి ప్రచారానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడ ఏమి దొరక బాలకృష్ణ గారు క్యాన్వాస్ లో ఉండి ఏమంటే ఆయన కూడా ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, సీనియర్ గా ఉన్నారు, ఆయనకి ప్రచారాలు అనేది ఇవాళ కొత్త కాదు. 30 సంవత్సరాలుగా బాలకృష్ణ గారు ప్రచారాలకు వస్తానే ఉన్నారు, ఇట్లాంటిది చేయకూడదు ఆయన కూడా రూల్స్ తెలుసు. ఇవాళ దాన్ని పట్టుకొని ఏదో విధంగా బాలకృష్ణ గారి మీద నిందేయాలా, తెలుగుదేశం పార్టీలో ఎవరు దొరకలేదు ఆయన మీద నిందేద్దాం అనేది ఈ ఒక విష ప్రచారానికి తెరవేశారు. ఇక్కడ ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ముప్పై 33 మంది ఎవరు దొరికారు అనేది కూడా అక్కడ స్పష్టంగా ఉంది. మీ శ్రీకాంత్ రెడ్డి గారే పోలీస్ స్టేషన్ పోయి మా వాళ్ళు 43 మంది కాదు 5 మంది అని చెప్పుకున్నారు, పోలీస్ స్టేషన్ బయట 1000 రూపాయలు చొప్పున మేము ఇచ్చామని చెప్పారు, వీళ్ళని కోర్టుకు పోయి చెప్పండి, వీళ్ళని చేయమని చెప్పండి. ఈ విధంగా ప్రచారానికి ఎవరు దొరికారు. బాలకృష్ణ విషయంలో పార్టీ చెప్తున్నటువంటి వైఖరి ఫిర్యాదు ఈసీకి ఏం చేశారు, ఈసీ ఎంక్వైరీ చేస్తుంది, అది పాత ఫోటో అనే మాట చెప్తా ఉన్నారు వాళ్ళు. అది నంద్యాల ఎన్నికల ప్రచారంలో ఉన్న వాహనం కాదు, అప్పుడు గెటప్ కూడా తెలిసిపోతుంది కదా ఆయన ఏ గెటప్ లో ఉన్నారో. అది ఇప్పటి ఫోటో కాదు, పాత ఫోటోలో ఎప్పుడో డబ్బులు చేతిలో ఉన్నది పట్టుకొని దాన్ని దీనికి ఆపాదించారు. సరే అది ఈసీ చూస్తుంది ఎంక్వైరీ చేస్తుంది కాబట్టి తెలుస్తుంది. బట్ ఒక అంశం చెప్పండి, ప్రజలకి దూరంగా రాజకీయ పార్టీలు ఆవరిస్తున్నాయా? వేరే గారు రెండు పార్టీలు కూడా అదే విధంగా వెళ్తున్నాయని అన్నారు. డబ్బు ప్రభావం కానీ అధికార పార్టీకి సహజంగా కొంత అడ్వాంటేజ్ ఉంటుందనే మాట వాడారు ఆయన. బట్ ప్రతిపక్షం ఏ విషయంలో కూడా తీసిపోకుండానే వ్యవహరిస్తా ఉంది. దాదాపు 2 వారాలు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మకాం వేశారు, ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఉండబోతున్నట్టున్నారు. సురేష్ గారు, విజయ్ గారు ఒకటే నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు ప్రతిపక్ష పార్టీ ఈరోజు మరి ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 12 రోజులుగా మరి నంద్యాలలో ప్రచారం నిర్వహిస్తున్న దేని గురించి వారు ఒకటే చెప్తా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గత 3.5 సంవత్సరాల కాలంలో ఏం చెప్పారు ఏం చేశారు. ఈ రోజు నంద్యాలలో వాళ్ళు మంత్రులు ఎవరైతే ఉన్నారో, 8 మంది మంత్రుల్లో 50 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈరోజు రోడ్డు మీద ఎందుకు కనబడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పోటీల్లో అభ్యర్థిని పెట్టడం వల్ల ఈ రోజు మీరు రావడం జరిగింది. కానీ ఈ రోజు మీ దగ్గర ఇప్పుడు శిల్పమోహన్ రెడ్డి గారు 3.5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఎన్ని మార్లు ఈ యొక్క అంశాలని ఈ యొక్క హౌసింగ్ అయితేనేమి రోడ్లు వేస్తారని అయితేనేమి అని చెప్తే మీరు ఎందుకు చేయలేదు, డబ్బులు లేవు నిధులు లేవు అనేవి సడన్ గా ఈ రోజు మీకు నంద్యాల అభివృద్ధి గుర్తుకొచ్చిందా?
ఈ రోజు మరి భూమా నాగిరెడ్డి గారిని మీరు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భూమా రెడ్డి గారు నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు మీరు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు భూమా నాగిరెడ్డి గారు ఒక విషపు మొక్క దీన్ని పెంచి పోషించాను దీనికి దీని నా తప్పే అవసరమైతే కర్నూలు జిల్లా ప్రజలకు నేను బహిరంగంగా క్షమాపణ చెప్తాను అని చెప్పలేదా? ఈ రోజు నేను స్పష్టంగా అడుగుతాను, ఈ రోజు డబ్బులు ఖచ్చితంగా డబ్బుల ప్రమేయము అధికార దుర్వినియోగము పోలీస్ వ్యవస్థ నువ్వు వాళ్ళు వాడుకున్న రీతిని ఒక ఈరోజు ఒక సాక్ష్యం ఏంటంటే డిఎస్పీని బదిలీ చేయడం జరిగింది, నంద్యాల డిఎస్పీని బదిలీ చేయడం జరిగింది. ఎన్నిసార్లు మేము చెప్పడం జరిగింది, ఎన్నిసార్లు ఈ రోజు వారి చెక్ పోస్టుల దగ్గర డబ్బులు తీర్చేశారు, కోట్ల రూపాయలు ఈ రోజు కోటిన్నర పైగా డబ్బులు తీర్చేశారు. అందులో అధిక భాగం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి సీజ్ చేసుకోలేదని తెలుసుకోండి. సురేష్ గారు వాస్తవాలు తెలుసుకోండి. అధికార పార్టీ అయితే కొంత భాగం మీరున్నారా? వైసీపీ దూరంగా ఉందా? డబ్బులు పంచటం లేదా మీరు? నేను ఒకటే చెప్తా ఉన్నాను, వాళ్ళు నిజాలు నిర్ధారణ వాళ్ళు దౌర్జన్యంతో ఎక్కడో బనగానపల్లిలో ఎక్కడో డబ్బులు దొరికితే అది ఈ ఎలక్షన్ కి సంబంధించిందని, ఎక్కడో రైతులు ఏదో కొనుక్కోవడం తీసుకొస్తే ఈ డబ్బులు ఇదని చెప్పారు. అవన్నీ తేల్తాయి, నిజాలు నిదానంగా తేల్తాయి. నేను చెప్పేది వలసీ చేసుకునేది మాత్రం డబ్బులు వాడగలరు. కానీ తెలుగుదేశం పార్టీ సర్పంచులైతేనేమి, తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి బహిరంగంగా గత 2 రోజులుగా మేము చూస్తా ఉన్నాం, పబ్లిక్ గా పోలీసులకు ఫోన్ చేశాం, ఇదిగో ఈ వార్డులో 8వ వార్డులో 9వ వార్డులో 14వ వార్డులో డబ్బులు పంపిణీ చేస్తున్నారు, ఇదిగో ఇక్కడ మీరు రండి అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఏ విధంగా స్పందించింది ఈ రోజు నంద్యాల ప్రజలు గమనిస్తున్నారు. అభివృద్ధి అని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఏ సార్లు వచ్చి ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చినా కూడా గగ్గోలు పెట్టా కూడా ఈ అభివృద్ధికి ఎక్స్పైరీ డేట్ 23rd August అంటే ఈ 23rd August ఇది ఎక్స్పైరీ డేట్. దీని తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి చూసే వాళ్ళు ఎవరు లేరు. ఆయన ఇచ్చిన హామీ లాగా ఇది కూడా హామీగా మిగిలిపోతుంది. ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం హామీలు ఎన్ని వచ్చారని చెప్పి పంచలేదంటే బాలకృష్ణ గారి ఫోటో మార్పింగ్ చేశారంటే ఇంతకన్నా దూరం ఏమి ఉండదు. ఈ రోజు ఒక వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సురేష్ గారు మారుస్తాను సురేష్ గారు ఆక్రోశం ఉండండి. ఈ స్థాయిలో ఈ స్థాయిలో ఎన్నిక అభివృద్ధి ఎజెండా అంటూ స్టార్ట్ అయిన ఎన్నిక, ఆ తర్వాత ఎన్ని విధాలుగా తిరగాలో అన్ని విధాలుగా తిరుగుతూ ఉంది. ఒక ఎన్నిక ఎలా ఉండాలో అనే దానికి ఇది ఉదాహరణ, ఎలా ఉండకూడదు అంటానికి ఉదాహరణ తెలియదు. మరి ఇద్దరు ఈనాడులో ప్రధానం ఒక మాట వచ్చింది, గెలవక తప్పదన్న సంకల్పంతో అనే మాట, అంటే గెలిచి తీరాలి ఎన్నికలు ఎలాగైనా సరే అనేటువంటి వైఖరికి రెండు పార్టీలు వెళ్ళాయి. ఏంటంటే ఇద్దరు వీరయ్య గారు చెప్పిన వర్డ్ దీనికి సూటబుల్ ఏంటంటే ఎన్నికలు ఏంటంటే అభివృద్ధి ప్రాతిపదికన కానీ లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వైఫల్యాల మీద ప్రతిపక్షం కానీ పనిచేస్తాయి. ప్రతిపక్షం ఏం చెప్తుంది, జనరల్గా ప్రభుత్వం 3 సంవత్సరాల యొక్క ప్రాతిపదికన ఇదిగో ఈ రాష్ట్రంలో ఈ అసెంబ్లీలో లేకపోతే ఇక్కడ ఇవి చేయాల్సి ఉండే ఇవి చేయలేదు అనేటువంటి దాని మీద ఎన్నికలు పోతారు. అధికార పక్షం ఏం చెప్తుంది, మాకు వచ్చిన సమయంలో 3 సంవత్సరాలు ఇదిగో మేము ఇచ్చిన హామీల మేరకు దీని మీద మేము ఎన్నికలు పోయినాం అనేటువంటిది ప్రాతిపదికన పోతుంది. ఇది ట్రెండ్. దురదృష్టం ఏంటంటే రాజకీయాల్లో వచ్చినటువంటి కొత్త కొత్త పోకడలో ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఎన్నికల కమిషన్ చెన్నైలో రద్దు చేసిన తర్వాత డబ్బు ప్రవాహం విషయంలో నా దృష్టిలో ఆర్కే నగర్ కంటే అత్యధికంగా ఈరోజు నంద్యాల ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ నేను దాని జోలికి ఓదల్చుకోలేదు, ఆధారరహితంగా మనం మాట్లాడేయలేదు. ఒకటైతే వాస్తవం ఆధారాలు లేకుండా ఆర్కే నగర్ని మించింది అనే మాట ఎట్లా పడుతున్నారు? ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఆర్కే నగర్ ఎన్నికకు సంబంధించినటువంటి విషయంలో కొంత డబ్బులు రికార్డెడ్గా ఎన్నికల సంఘానికి దొరికిన తర్వాత దాన్ని రద్దు చేశారు. ఈ రోజు కూడా నంద్యాల ఎన్నికల సందర్భంగా డబ్బులు డిపాజిట్లను పట్టుకున్నారు. ఎన్నికల సంఘం సీజ్ చేసింది, కొంతమంది అధికారుల మీద చర్యలు చెప్పిన అంటే ప్రలోభాలు జరుగుతున్నాయనేటువంటిది ఎన్నికల సంఘం ప్రాథమికంగా పెట్టినటువంటి కేసుల ఆధారంగా మనం చెప్పేయచ్చు. ఆ ఎన్నికలు జరుగుతున్నాయనేటువంటిది 2-26 లక్షల 28 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి ఒక శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తారనేటువంటిది. ఈరోజు ఎన్ని రకాలుగా మనం మాట్లాడుకున్నాం విజయ్ గారు, ఒకటి వ్యక్తిగత ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతున్నాయి, ఈ ఎన్నికల్లో నేను గెలిస్తే
ఆ పార్టీని మోరల్ గా డిగ్రేడ్ చేయొచ్చు, లేదా నేను గెలిస్తే ఈ పార్టీని మూడలే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ స్టేజ్ కి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, అక్కడ ఎన్నికలు ఇప్పుడు ఈ మధ్య నాడు జరుగుతున్నటువంటి ఎన్నికలు భూమానాగిరెడ్డి వర్సెస్ అఖిల ప్రియ మధ్య జరగడం లేదు. అట్లా జరుగుతుందంటే నిజంగా శిల్పామోహన్ రెడ్డి 50 మంది ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు, 30-40 మంది ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అంతమంది అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అధికార పార్టీకి సంబంధించిన అంతమంది మంత్రులు అంతమంది ఎమ్మెల్యేలు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ప్రధాన పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 10 రోజులు మొత్తం రాష్ట్రాన్ని, ఆయన అసెంబ్లీకి లీడర్ కాదు కదా, రాష్ట్రానికి అధ్యక్షుడు ఆయన, ఆడే ఒక అసెంబ్లీ నియోజకవర్గం తిరుగుతున్నాడంటే వీళ్ళు ఏంటంటే ఏమైనా కానీ, మీరు ఇప్పుడు మాట్లాడినటువంటి పదం ఏమైనా సరే, డబ్బులైనా పెట్టచ్చు, ప్రలోభాలైనా పెట్టచ్చు, భయప్రాంతాలకు గురి చేయొచ్చు, అధికారాన్ని ఉపయోగించుకోవాలని వచ్చి ఇక్కడ ఆ రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఏంటంటే కొత్త వరవడిని ఎన్నికల మామూలుగా 1-2 కోట్లు ఎన్నికలు చేసేదాన్ని 50 కోట్లు తీసుకుపోయినటువంటి ఒక చరిత్ర ఈ రెండు పార్టీలకే తగ్గుతుంది. కాబట్టి ప్రజలు కూడా ఏంటంటే గతంలో ఒక పార్టీ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటు వేసేటువంటి వాళ్ళు, కొద్ది రోజుల తర్వాత ఏం చేశారు ఇద్దరు ఇవ్వడం మొదలు పెట్టారు, కొద్ది రోజుల తర్వాత ప్రజలు ఏం చేశారు ఇద్దరు దగ్గర ఓటు తీసుకొని డబ్బులు తీసుకొని వాళ్ళు ఎవరికైనా వాళ్ళకి తెలుసు ఆ విషయం. కాబట్టి ఏంటంటే నాకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే కొత్త పోకడలు, ఒక చెత్త రాజకీయాలు, డబ్బులు కూడా మితిమీరినటువంటి డబ్బులు రాజకీయాలు నంద్యాల ఉప ఎన్నికల్లో మనం కొత్తగా చూస్తున్నాము 2017 ఎన్నికలు. కాబట్టి కాలం నిర్ణయించాలి, ప్రజలు కూడా చైతన్యవంతులు అనేటువంటిది మేము కూడా ఇంక్లూడింగ్ నాట్ ఓన్లీ రాజకీయ పార్టీ చర్చలో మాటలు వచ్చినప్పుడు ఏదన్నారు వేరే గారు డబ్బులు పంచడం అనే పరిస్థితిలో కాలం నిర్ణయించాలి విజయ్ గారు. దీని ఏంటంటే ఈ ఎన్నికలు కాలానికి వదిలేయాలా విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పు వ్యవస్థని లేకపోతే రాజకీయాలని మార్చాల్సింది రాజకీయ నాయకులు ప్రజలు ప్రజలు మార్చాలా లేకపోతే. ఎందుకంటే ప్రజలు ఒక మాట అన్నారు ఇంతకుముందు ఎవరన్నా ఒక పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చిన పార్టీ ఓటేశారో ఏదో తెలియదు మరి మనకి. బట్ ఇప్పుడు రెండు పార్టీల నుంచి డబ్బులు ఇస్తారేమో అనుకుంటే విఘ్నేత ప్రజలు ఇప్పుడు ఏం చేసుకోవాలో నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. ఈ గత 20-25 సంవత్సరాలుగా వచ్చినటువంటి మార్పులు అవినీతి అనేక రెట్లు పెంచేసింది. అన్ని రంగాలను అవినీతి ఆవహించినటువంటి పరిస్థితి. ఒకప్పుడు బలకింద చేతులు అనేటోళ్ళు 10 రూపాయల లంచం, 50 రూపాయల లంచం, 100 రూపాయల లంచం అంటే అవునా అది కూడా ఏదో మన తహసీల్దార్ దగ్గర గురించి ప్రస్తావించేవాళ్ళం అలాంటి చర్చ ఉండేది. కానీ ఈ లిబరలైజేషన్ పీరియడ్ వచ్చిన తర్వాత ఇక అది 1000 కోట్లు, 1,00,000 కోట్ల దాకా కూడా వెళ్ళిపోయింది. కుంభకోణం అంటే 1,00,000 కోట్ల కుంభకోణం దాటితే తప్ప రికార్డు పాత రికార్డు లోపలనే ఉంది కదా అనేటువంటి చర్చ వస్తున్నటువంటి నేపథ్యం ఇది. అందుకని ఆ స్థాయిలో కుంభకోణాలకు నిలయం అయిన తర్వాత ఆ సంపాదన అక్రమ సంపాదన వచ్చిన తర్వాత అందులో ఎంతో కొంత జనానికి ఓట్ల కోసం వాటాలు పంచి ఓట్లు సంపాదిద్దామనేటువంటి ఒక ధోరణి, ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణి వచ్చింది. ఇది పేదల ఆకలితోటి పేదరికంతో రాజకీయం చేసేటువంటి పరిస్థితి, స్వప్రయోజనాల కోసం ఆడుకునేటువంటి పరిస్థితి. అందుకని ఇది ఒక రోజు నడవచ్చు, 2 సంవత్సరాలు నడవచ్చు, 10 ఏళ్ళు నడవచ్చు, 15 ఏళ్ళు నడవచ్చు, కానీ శాశ్వతంగా నడుస్తుంది. అదే జరిగింది అంటే కాలక్రమంలో మీరు అన్నట్టుగా అదే మారాలంటారు, కానీ వచ్చే కొంది పెరుగుతూ ఉంది, మరి అమౌంట్లు పెరిగిపోతాయి అది పెరుగుతోంది. కానీ ఈ పీరియడ్ లోనే ప్రజలు కొన్ని రాజకీయ పార్టీల చరిత్రలు కూడా మార్చేసినాయి, తలరాతలు కూడా మార్చేసినాయి. అందుకని జనం శాశ్వతంగా కళ్ళు మూసుకుని ఉంటారని చెప్పేసి అనుకుంటే పొరపాటు. రాజకీయ పార్టీలు కొన్ని మరీ దిగజారవచ్చుగాక. ప్రస్తుతం ఒక పర్టికులర్ రాష్ట్రంలో ఒక పర్టికులర్ ప్రాంతంలో ప్రత్యామ్నాయం లేక పెద్ద దెబ్బ కొట్టేటోళ్ళ చిన్న దెబ్బ కొట్టేటోళ్ళ అని చూడొచ్చుగాక. కానీ కొత్త శక్తులు కూడా పుట్టుకొస్తాయి, జనం దంచుకుంటే, జనం అవసరం అనుకుంటే కొత్త శక్తులను కూడా సృష్టించుకుంటారు. ఇప్పటిదాకా అనామకులుగా ఉన్న వాళ్ళని కూడా పెద్ద శక్తులుగా తయారు చేస్తారు. మీరు నంద్యాలలోనే ఉన్నారు, ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకే ఉండాలి, మీరు మళ్ళీ మీ జిల్లాకు మీరు వెళ్ళిపోవాలి కానీ ఉండాల్సిన అవసరం లేదు, ఉండకూడదు కాబట్టి. బట్ ఏంటి పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు? హోరాహోరీ పోరాటం అంటున్నారు, టీడీపీ చాలా భారీ విజయం గెలవబోతున్నామని చెప్పని టీడీపీ చెప్తా ఉంది. ఏంటి మీకున్న అంచనాలు ఏంటి సురేష్ గారు? మేము ఈ ఒకటే చెప్పదలుచుకుందాం, నంద్యాల ప్రజలకు ఎవరి మీద భరోసా ఉంది, ఎవరి నాయకత్వం మీద విశ్వసనీయత ఉంది, ఎవరు అభ్యర్థి అయితే మాకు ఇంతకాలం మరి నంద్యాల అభివృద్ధి జరిగిందో, రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి జరుగుతుందో అని చెప్పి వాళ్ళకు స్పష్టంగా ఇప్పుడే ఒక సంకేతాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే 10 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం,
మూడో తారీఖున జగన్ గారు మరి మరి బహిరంగ సభ అయితేనేమి, ఇప్పుడు జరుగుతున్న రోడ్ షోలు అయితేనేమి, ఏ విధంగా జనాలు వచ్చి ఏ విధంగా మరి ఆయనకు మరి తండోపతండాలుగా వచ్చి భద్రత పలుకుతున్న పరిస్థితిని, అట్లాగే మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చి అధికారంలో ఉండి అధికార యంత్రాంగం ఆయన దగ్గర ఉన్నా కూడా ఆయనకు ఏ విధంగా స్పందన వస్తుందో క్లియర్గా చూడడం జరిగింది. అభివృద్ధి మంత్రం అది తీసుకొచ్చారు. అభివృద్ధి మంత్రం అనేది వాళ్ళు బాగా అర్థమైపోయింది. ఈ అభివృద్ధి మంత్రానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. ఆ ఎక్స్పైరీ డేట్ ఆగస్టు 23. దాని తర్వాత ఏం జరగదు. ఎందుకంటే 3.5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో వాళ్ళు చూసాం. కాబట్టి వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా ఇది అసలు ఇష్యూ కాదు. ఈ అభివృద్ధి ఏదో రోడ్లు అనేదాని ఇదని, ఎందుకంటే వాళ్ళు శిల్పామోహన్ రెడ్డి గారు ఇంతకుముందు 10 సంవత్సరాల పాటు ఏమి కార్యక్రమం చేశారు, వాళ్ళు రాజకీయంలో రాకముందే సమాజ సేవలు ఏ విధంగా వాళ్ళు ఇక్కడ నిర్వహించడం జరిగిందో, ఆ వాళ్ళ సహకార మరి బ్యాంక్ అయితేనేమి, మహిళా సాధికారత బ్యాంక్ అయితేనేమి, రైతుల మీద అవునండి, 3 సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ గుర్తు రాలేదు. 3 సంవత్సరాలు శిల్పమోహన్ రెడ్డి గారు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు గుర్తు రాలేదు. 3 సంవత్సరాలు శిల్పమోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు దళితుల భూములు కబ్జా చేసుకున్నట్టు వాళ్ళ గుర్తు రాలేదు. చవకబారు రాజకీయం అండి, దివాడా కోర రాజకీయం అండి. ఈ రోజు నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది, నేరుగా వాళ్ళు ఆధారాలతో దాన్ని ఏదైనా చర్యలు తీసుకోమండి. మేము దేనికైనా సిద్ధమే. ఏమి ఏ చర్యలు తీసుకున్నా కూడా ఏదైనా మేము ఏదైనా ఎవరెవరో శిల్పమోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఏదైనా కూడా ఏదో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏదైనా చేశారని నిరూపణ చేస్తే మేము దేనికైనా సిద్ధమని చెప్పి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. రండి చర్చకు రండి. ఈ రోజు ఎలక్షన్ చివరి రోజున ఇది చవకబారు రాజకీయం తప్ప వేరే ఏదైనా ఉంటే 3 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఉన్నారు కదా, మీరు అప్పుడు నిరూపణ చేయాల్సింది. మొన్న ఎవరో దుబ్బుడి ప్రభాకర్ ఆర్టీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారంట. ధర్నా చేయాల్సిన పని ఏముందండి, మీరు అధికారం దగ్గర ఉంది, ఆర్టీ డబ్బులు మాట్లాడండి. 5,000 రూపాయలు ఇస్తామని సాక్ష్యాత్ ముఖ్యమంత్రి నంద్యాలలో 60 ఎకరాల భూమి హౌసింగ్ బోర్డుకి ఇచ్చి దాంట్లో అక్రమాలు జరిగినాయి అని ఛార్జ్ షీట్ 11లోనే ఉందండి. ఆ రోజున శిల్పామోహన్ రెడ్డి గారు హౌసింగ్ మంత్రిగానే ఉన్నారు. ఆయన హౌసింగ్ మంత్రిగా ఉన్నప్పుడు నంద్యాలలో 6,000 ఇళ్ళు ఇచ్చారు. ఫిజికల్గా అక్కడ 2,000 కూడా కాలేదు. అయిన వాటిలో కూడా ఎవరు ఒక మనిషి కూడా ఉండట్లేదు. అదే బహిరంగంగా శిల్పామోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. అక్కడ ఎమ్యూనిటీస్ పెట్టలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టలేదు, అందువల్ల ఆ ఇళ్ళు ఎవరు ఉండట్లేదు అనేది. మరి హౌసింగ్ మంత్రిగా ఆయన నంద్యాలకు అంతకుముందు ఏం చేశారండి అది చెప్పుకోమండి. అదే ఆయన చేసిన అభివృద్ధి. 2004 నుంచి 2014 వరకు ఆయన మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏమి అభివృద్ధి చేశాడు? ఆ రోజున ఆయన రోడ్లు వేయడానికి ఎవరు నిధులు గడ్డం పడ్డారు? ఎవరు చేయలేదు? ఆయన చేయలేదని చెప్పుకోకుండా ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారు అడిగాను ఆయన ఇవ్వలేదు అనేది ఒక దుష్ప్రచారానికి ఆయన తెరదీశారు. 2004 నుంచి 2014 వరకు శిల్పామోహన్ రెడ్డి గారే ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన మంత్రిగా ఉన్నాడు. హౌసింగ్ మంత్రిగా ఏం చేశారు? అక్కడ ఏమి సాధించలేకపోయారు. ఇవాళ దానికి వచ్చి రివర్స్లో వచ్చి ఇంకోటి చెప్పుకుంటారని ప్రయత్నం చేస్తున్నారు. ఛార్జ్ షీట్ 11 జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన ఛార్జ్ షీట్ 11లో ఆ నంద్యాలకు సంబంధించిన హౌసింగ్ స్కామ్ ఉందా లేదా, అట్లాగే తెలుగుదేశం పార్టీ చర్య అంటే టోటల్ హౌసింగ్లో 14 లక్షల ఇళ్ళు కనపడలేదు. ఇది మీకు కూడా తెలుసు, మీ నియోజకవర్గంలో కూడా కనపడలేదు సురేష్ గారు, మీకు కూడా ఓపే కరెక్టే అన్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ నిబద్ధతగా ప్రచారం చేసుకుంటుంది. మీరు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వచ్చారు, మీరు ఆయన 3 సార్లు వచ్చాడు 2 సార్లు వచ్చాడు అని చెప్పుకుంటా ఉన్నారు, ప్రజలందరూ కూడా చూస్తానే ఉన్నారు. ఇవాళ గెలవబోయేది అభివృద్ధికి ఓట్ అయిపోతున్నారు. సురేష్ గారు ఒక మాట చివరిగా చెప్పండి. ఇక్కడ ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది, బీజేపీ వైసీపీ బాయ్ బాయ్, ఎన్డీఏలో చేరేందుకు జగన్ రెడీ అని చెప్పి రిపబ్లిక్ టీవీ అర్ణాబ్ గోస్వామి టీవీలో ఒక కథనం వచ్చిందంటూ ఆ కథనాన్ని ఆంధ్రజ్యోతి ఉటంకిస్తూ కథనం రాసింది. ఏంటి ఏమన్నా వాస్తవాలు ఉన్నాయా ఈ అంశంలో? ఒకటే మాట చెప్పదలుచుకున్నాం, అది పొత్తులు అనేది ఎన్నికల ముందు జరిగే ప్రక్రియ, పొత్తులు అనేది ఎన్నికల ముందు ప్రక్రియ జరిగే ప్రక్రియ. కానీ ఎన్డీఏకు మేము దశల వారీగా మద్దతు ఇచ్చాము. ఇప్పుడు మరి ముఖ్యంగా వారు పెట్టినటువంటి ఈ రాష్ట్రపతి అభ్యర్థి అయితేనేమి, లేకపోతే మొన్న జరిగినటువంటి మరి ఉపరాష్ట్రపతి ఎన్నికలు అయితే మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తాం, అంశాల వరకు ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో మా ఖచ్చితంగా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం మేరకే ఖచ్చితంగా మరి ఆ అంశాలు ఉంటాయని చెప్పి మాత్రం మేము చెప్పగలం. ఏదేమైనప్పటికీ మాత్రం మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఖచ్చితంగా
ఈ రాష్ట్రానికి రావాల్సిన ఏవైతే మరి అంశాలు ఉన్నాయో, ముఖ్యంగా విభజన తర్వాత వాటిని సాధించుకోవడానికి మేము ఖచ్చితంగా మా ప్రయత్నం, ఒక రాజకీయ పార్టీగా మా ప్రయత్నం మేము చేస్తాం. ఆల్రెడీ ఎన్డీఏలో కూడా పార్టీ ఉండగా ఇంకో ప్రధాన పార్టీ దగ్గర అయినటువంటి వాతావరణం కనిపించింది అనేది, బట్ చేరటం అనే పదం ఐ థింక్ వాళ్ళు ఉరికిపడి పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చారంటే వాళ్ళు ఉరికిపడి వాళ్ళ ఎంపీలు సాక్షాత్ మోదీ గారి మీద బీజేపీ ఉటంకిస్తూ జ్యోతిలో రాసిన వార్త, ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ఆధారంగా ఇప్పుడు మేము మర్నాడు జరిగేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఉన్న 10% 15% మా సానుభూతి పరులు లేకపోతే మా పార్టీ నాయకులు ఎవరికి ఓటు వేయాలంటారు? ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం తీసుకుంటే వైసీపీ ఓట్లు వేయాలన్నా? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా ఉన్నాము. 2019 ఎన్నికల్లో ఏం జరుగుతుంది అనేటువంటిది మనం ఆలోచించాలా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా మాకేమీ పార్టీ పుట్టిన నుంచి ఇప్పటి వరకు పర్మనెంట్ మిత్రపక్షం ఏం కాదు. మాకు చాలా సందర్భాలు కలిసి పోటీ చేసేంటే ఇప్పుడు కూడా నేను ఇప్పుడు ఒక విషయం చెప్పదలుచుకున్నా, నేను పేరు చెప్పదలుచుకున్నాను కానీ ఒక ఛానల్ సంబంధించిన జర్నలిస్ట్ పోయి మీరు ఈ కులం కదా, మీకు ఈ కులానికే కదా ఓట్లు వేసేది, మీరు ఈ మతం కదా, మీరు ఈ మతానికే సంబంధించిన పోకడలు ఛానల్లో పేపర్లో వచ్చిన తర్వాత ఒక జాతీయ ఛానల్లో వచ్చిన దాని ప్రకారం వీళ్ళు రాసి ఉంటారండి. ప్రస్తుతానికి ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాము తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి. మీరు మీరు లేరని కాదు, వేరే కాదు, చివరిగా చెప్పండి, నంద్యాల ఎన్నికల 49 పార్టీలు అధికారంలోకి రాకముందు ఉన్నాయి, ఇప్పుడు 49 పార్టీలు ఉన్నాయి, కాబట్టి పెద్దగా ఏం లేదు. ఏ పార్టీ అయినా రావచ్చు. నంద్యాల ఎన్నిక ప్రచారం ఈరోజు మూస్తున్న సందర్భంగా టీడీపీ బీజేపీ ప్రజలైతే ప్రశాంతంగానే ఓటేస్తారు డెఫినెట్ గా. మనం చలసారంగా విఘ్నులుగా విఘ్నులైన ఓటర్లు ఏం చేయాలనుకుంటాయి? ఇప్పుడు ప్రస్తుతం నంద్యాలకు సంబంధించి ప్రజలకు దారి తెన్ను లేదు. ఆప్షన్స్ పెద్ద రాయి చిన్న రాయి, ఏది పెద్ద రాయి ఏది చిన్న రాయి అని వాళ్ళు ఎంపిక చేసుకోవాలి తప్ప రాళ్లే పడు రాలగొట్టుకోవడానికి ప్రస్తుతానికి ఇమీడియట్ సొల్యూషన్ లేదు. ఇది భవిష్యత్తులో తెలుసుకోవాల్సినటువంటి విషయం. మొత్తానికి అమితుమి అనేటువంటి ఒక పరిస్థితి ఉంది కాబట్టి అది మీరు అన్నట్టుగా ప్రజలైతే చివరికి విజ్ఞతతోటే ఓటేస్తారనే అంశం. ఎందుకంటే రెండు పార్టీలు కూడా అభివృద్ధి మీదే మాట్లాడి అభివృద్ధి జరగలేదని వైసీపీ ఉంది, అభివృద్ధి జరుగుతుంది జరిగిందని టీడీపీ అన్నది. కాబట్టి ఆ బేసిస్ మీద ఓటింగ్ జరిగితే ప్రజలు విజ్ఞతతోటి నిర్ణయం తీసుకోవాలని, బీజేపీ ఎవరికి ఓట్లు వేస్తుంది అనేది బీజేపీ నిర్ణయం తీసుకోవాలా? థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు, వీరయ్య గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, సాయి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఈరోజు న్యూస్ క్యాన్, రేపు న్యూస్ క్యాన్.